అతను కొట్టుకుపోవటం ఖాయం. అంతెందుకు వెంకటకృష్ణ గారు, మీరు ఎప్పుడైనా ఎమ్మెల్యేలను తిరగబడి ప్రజలు కొడతాం చూసారా? అదైతే బ్రహ్మాండమైన తిరుగుబాటు కింద లెక్క అది. అది సో అలాంటి తిరుగుబాటు మనం చూసాం సత్తెనపల్లిలో కావచ్చు, మా తాడేపల్లి గూడూరులో కూడా మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని దవడమే కొట్టారు ఒక సామాన్యుడు. సో అలాగా ఒక రెవల్యూషన్ అనేది జనంలో వచ్చేసింది. ఏదైతే 4 సంవత్సరాలుగా వెంకటకృష్ణ గారు మనం మాట్లాడుకుంటున్నామో మన డిబేట్లో, అది వాళ్ళు నిజమైంది చెప్పాలి అంటే. రాజుగారు ఇక్కడ ఏం జరుగుతుందంటే, 4 ఏళ్ళు అయిందండి మొదలు పెట్టే. రాజుగారు ఇక్కడ ఏం జరుగుతుందంటే, పార్టీలు ఎవరికి వాళ్ళు, మీ పార్టీ కానీ మీ కూటమి కానీ లేదా వైసీపీ కానీ ఎవరికి వాళ్ళు, ఏంటంటే ఈ పడిన ఓట్లన్నీ మమ్మల్ని చూసే పడ్డాయి, మా కోసమే పడ్డాయి అని అనుకుంటున్నారు. కానీ అసలు పర్ఫెక్ట్గా ప్రజలు ఏ అంశం బేసిస్గా లేకపోతే ఎందుకోసం ఇంత ఉప్పెనలాగా వచ్చి ఓట్లు వేశారు అనే దాని మీద కరెక్ట్ అనాలిసిస్ ఇంత వరకు రాలా. 2 రోజులే, 1 రోజే కదా అయ్యింది. మీరు ప్రచారం చేసినప్పుడు మీరే చెప్పండి మీరు ప్రచారం చేసినప్పుడు కానీ నిన్న ఓటింగ్ సందర్భంగా కానీ దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ఓటర్ల మనోభావాలు కానీ టచ్ చేస్తే ఎందుకు ఇంతగా వచ్చింది ఓటు? ఆ ఓటు ఎవరిది? వ్యతిరేక ఓటా వైసీపీకి, అనుకూల ఓటా వైసీపీకి? అది పూర్తిగా ఈ ఎలక్షన్ అండి, జగన్ కావాలా జగన్ పోవాలా అనే దాని మధ్యన జరిగిన ఎలక్షన్ ఇది. జగన్ పోవాలా పోవాలి అనుకున్న వాళ్ళు ఓటు చేలకుండా చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు జట్టు కట్టడం అనేది ఒక అద్భుతమైన కెమిస్ట్రీ అంశం. అందుకనే దట్స్ ఎ వండర్ఫుల్ కెమిస్ట్రీ, ఒక పెద్ద అల్లాయిలాగా అయిపోయింది. అది కొన్ని కొన్ని మెటల్స్ కలిస్తే ఒక గ్రేట్ అల్లాయి అవుతుంది కదా. అలాగా అవును, ఒక చిన్న పార్టీ కూడా చిన్న డిస్టర్బెన్స్. మీకు సారీ, ఇవాళ మీ పుట్టినరోజా? అవునండి. అరే నాకు ఎవరు మెసేజ్ పెట్టారు ఇవాళ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు నా నుంచి, మా ఏబిఎన్ నుంచి, మా యాజమాన్యం నుంచి, మా రాధాకృష్ణ గారి తరఫు, మా ఎండి రాధాకృష్ణ గారి తరఫున కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఇవాళ ఇంకో పుట్టినరోజు కూడా ఉంది. అది తెలుసు. ఇవాళ మిమ్మల్ని ఎత్తుకుపోయి జగన్మోహన్ రెడ్డి నన్ను చంపమని ఆజ్ఞాపించింది కూడా ఈరోజే. కరెక్టే. మళ్ళీ నేను బ్రతికిన రోజు ఈరోజు. 3 సంవత్సరాల క్రితం నేను అలాగా పోలీసు జీప్లో నన్ను వేసుకుని పట్టుకుపోతున్నాడు ఇదే సమయంలో. ఇవాళ రాత్రికి నన్ను లేపాలని చూశారు. నేను బ్రతిక, అది నాకు పునర్జన్మ. ఆ రోజు పెట్టి రాసిన ఎఫ్ఐఆర్లో మరి నేను ఏమని, మీరు ఏటు మీద పడలేదు వేటు, నేను బయటికి రావడం తోటి మిమ్మల్ని వదిలేశారు. సో ఆ రోజు మళ్ళీ నేను తిరిగి పుట్టా. అప్పుడు దాకా నేను మధ్యాహ్నం కూడా అన్నా, అప్పుడు దాకా జగన్లో మార్పు కోసం ట్రై చేశా, ఆ తర్వాత జగన్నే మార్చాలి, ఇక లాభం లేదురా బాబు, వీడు మరీ ఉన్మాదిలా తయారైపోయాడని చెప్పి అది నా రచ్చబండలో ఇంకా అతనికి జ్ఞానబోధ మానేసి ఇన్ని లేపేయండిరా బాబు అని చెప్పి కొంచెం విగరస రచ్చబండ అయింది. నన్ను హత్యా ప్రయత్నంలో ఉంచి నేను స్వామిదయ్యతో బయటపడిన తర్వాత. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, మరోసారి పునర్జన్మ శుభాకాంక్షలు కూడా. ఓకే ఓకే. ఇక్కడ మెయిన్ పాయింట్ వెంకటకృష్ణ గారు ఇందాక మీరు అన్నది, ఇవాళ సాక్షి పేపర్లో రాశాడు ఏంటంటే, అసలు లేడీస్ వచ్చారు, అసలు జగన్మోహన్ రెడ్డి లేడీస్కి అంత చేశాడు ఇంత చేశాడు, అది ఆ థ్యాంక్స్ గివింగ్ కోసం లేడీస్ తెల్లారుజామున 6 ఇంటికే వచ్చేసారు అని రాసుకున్నారు. రాసుకుని 175 అని చెప్పలా, 110 అనేదో అలా భయం భయంతో మాట్లాడాడు సజ్జల్ గారు. ఇప్పుడు యాక్చువల్గా మన హ్యూమన్ సైకాలజీ తీసుకుంటే వెంకటకృష్ణ గారు, మీకు ఎప్పుడైనా పని అయిన తర్వాత థ్యాంక్స్ చెప్పడానికి ఒక హ్యూమన్ బీయింగ్ అనేవాడు ఎప్పుడు ఉవ్వెళ్ళు ఊరడు.
అంటే అంత విశ్వాసం ఆ లెవెల్లో ఉండదండి. థ్యాంక్స్ చెప్పాలంటే కనపడి వెంటనే చాలా థ్యాంక్స్ అండి మీరు చేశారంటాడు తప్ప, అంటే మెజారిటీ పైగా రాజకీయ నాయకులు చిన్న హెల్ప్ నిజంగా జరిగితే అసలు ఉండదు. ఏ మనకి ఏదో 10 పైసలు ఇచ్చి 90 పైసలు కొట్టిచాడు ఇడే అదవా అనుకుంటారు. అవును. సో ఆ థ్యాంక్స్ అంత పొద్దున్నే లేచిపోయి వచ్చేసి బాబు జగన్ బాబు కొట్టేయాలి అనే అంత హ్యూమన్ బీయింగ్ ఉండదండి నార్మల్గా, ఫర్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్. ఇది ఏంటంటే కోపం కసి ఉన్నప్పుడు వేసేయాలి అనుకుంటారు.